हाय फ्रेंड्स, वेलकम बैक टू अनिता विजन चैनल। ఈ రోజు నేను బొంబాయి కరాచీ హల్వా చేసి చూపించబోతున్నాను। దీని ప్రిపరేషన్కి కొంచెం టైం పడుతుందండి, కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ। దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా మరి। ఒక కప్పు కార్న్ ఫ్లోర్, రెండు కప్పుల షుగర్, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం యాలకుల పొడి, రెండు స్పూన్ల నెయ్యి, కొన్ని బాదం పప్పు పీసెస్, ఒక లెమన్ నుండి తీసినటువంటి జ్యూస్। ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ కి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు కప్పుల షుగర్ కి ఒక కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి। షుగర్ కరిగేలోపు మనం ఒక ట్రే తీసుకొని నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి। మీ దగ్గర రౌండ్ కలర్ స్టీల్ బౌల్ లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా హల్వా వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు। మీరు అనితా విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అప్పుడు బెల్ సింబల్ వస్తుంది, అందులో ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా అనితా విజన్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు। థ్యాంక్ యూ। షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్నటువంటి కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఈ షుగర్ సిరప్లో వేసుకొని బాగా కలుపుకోవాలి। లో ఫ్లేమ్లో పెట్టుకొని అది థిక్ పేస్ట్ అయ్యే వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి। మనకి కంప్లీట్ ప్రాసెస్ ఒక 30 మినిట్స్ పడుతుందండి। ఈ మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత మనం 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి। నెయ్యి బాగా కలిసిపోయిన తర్వాత మనం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి। ఫుడ్ కలర్ బాగా కలిసిపోయిన తర్వాత నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। నిమ్మరసం బాగా కలిసిపోయిన తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బాదం పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ మిశ్రమం గరిట నుండి ఇలా ఈజీగా జారిపోయినట్లయితే హల్వా రెడీ అవ్వనట్లు, సో మనం కొద్దిసేపు కలుపుకోవాలి। ఇప్పుడు హల్వా చాలా స్లోగా గరిట నుంచి పడిపోతుంది, సో హల్వా రెడీ అయిపోయినట్లు। ఈ హల్వా మిశ్రమాన్ని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ట్రేలో వేసుకోవాలి। హల్వా మిశ్రమాన్ని అన్ని పక్కలకు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి। హల్వాని బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి। హల్వాని ఒకసారి ఇలా ప్రెస్ చేయండి, దీన్ని ఇలా 1-2 గంటలు వదిలేయండి। 2 గంటల తర్వాత సైడ్స్ని ఇలా మెల్లిగా కదిలించాలి। ఇప్పుడు హల్వాని ఇలా రివర్స్ చేసుకోండి। ఇప్పుడు మనం కావాల్సిన సైజులో వీటిని కట్ చేసుకోవచ్చండి। అంతేనండి, బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది। మీరు మీ ఇంట్లో ట్రై చేయండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। మీరు అనితా విజన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అనితా విజన్ ఛానల్। థ్యాంక్ యూ।